గద్వాల జిల్లా మల్దకల్ మండలంలోని అమరవాయి గ్రామం చేరుకున్న ఎంఆర్పీఎస్ జిల్లా కన్వీనర్ పోగుల రాజేష్ చేపట్టిన మాదిగల సంగ్రామ పాదయాత్ర అమరవాయి గ్రామానికి చేరుకున్న శుభ సందర్భంగా ఎంఆర్పీఎస్ జిల్లా నాయకులు సుందర్రాజు మండల సీనియర్ నాయకులు తిమ్మన్న ఆధ్వర్యంలో మహిళలతో పాటు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గరకు చేరుకుని మహనీయుడు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ జిల్లా సీనియర్ నాయకులు డి సుందర్రాజు మోషన్న ఎంఆర్పీఎస్ జిల్లా కన్వీనర్ పోగుల రాజేష్ మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలోకి రాకముందు రోజుల్లో ఎస్సీ వర్గీకరణ చేపట్టి మాదికలకు పూర్తిగా న్యాయం చేస్తామని హామీ ఇచ్చి నేటికి అమలు పరచకపోవడం మాదికలను వంచించడమే అన్నారు. నిజంగా బీజేపీ పార్టీకి మాదికల పట్ల చిత్తశుద్ది ఉన్నట్లయితే, ఇచ్చిన మాటకు కట్టుబడినట్లయితే హైదరాబాద్ లో జూలై 2వ తేదీన జరగబోయే జాతీయ కార్యవర్గ సమావేశం కంటే ముందుగా బీజేపీ పార్టీ ఏబీసీడీ ఎస్సీ వర్గీకరణపై వైఖరేంటో తెలియచేయాలని, లేదంటే మాదిగల విశ్వరూపం చూడాల్సి వస్తుందని హెచ్చరించారు. అనంతరం అమరవాయి గ్రామం నుండి మల్దకల్కు బయలుదేరారు.